జరగబోయే పంచాయతీ ఎన్నికలలో అన్ని గ్రామాల్లోనూ వైసీపీ విజయకేతనం ఎగరవేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడలోని సర్పవరం పంచాయతీకి సంబంధించి పొల్ల కోటేశ్వరరావు బలపరిచిన వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కన్నబాబు ఎంపీ వంగగీత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరును కూడా మంత్రి తప్పుబట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా సర్పవరం అయితే ఉన్నాము. మరి మనతో పాటు మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కురసాల కన్నబాబు వాడు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి ఏదైతే ఉందో వారి అభిమానులు మరి కురసాల కన్నబాబు గారు అయితే సర్పవరం గ్రామ ప్రజల కోసం వారి కోసం మూడు రోజులు వెయిట్ చేస్తాం. మరి మనతో పాటు సార్ ఉన్నారు, మరి సార్ అడిగే ప్రయత్నం చేద్దాం. అలాగే మనతో పాటు వంగగీత విశ్వనాథ్ ఎవరైతే ఎంపీ ఉన్నారో వారు కూడా వచ్చి ఉన్నారు. చెప్పండి మీకోసం మీరు రాకపోతే పుల్లా కోటేశ్వర గారి కోసం ప్రజలు మూడు గంటల నుంచి వెయిట్ చేస్తారు. మరి రేపు ఋతు లాస్ట్ అయిపోతుంది, ఎల్లుండి ఎలక్షన్స్ అయిపోతున్నాయి, ఏ రకంగా మీరు ప్రదర్శన తీసుకోబోతున్నారని నేను చెప్తాను. ఎన్నికలు రిజల్ట్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారికి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి పంచాయతీలో కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల్ని గెలిపించాలనే ఆలోచన ఉన్నారు. ఎందుకంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న ఈ సమయంలో మనకు కావాల్సింది మంచి నాయకత్వం, గ్రామాల్లో ఆ నాయకత్వాన్ని ఎన్నుకోవాలనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా అత్యధికమైన పంచాయతీలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులే మనం కొడతామని చెప్పి తెలియజేస్తాం. మీ పార్టీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హైకోర్టు పిటిషన్ ఇస్తే నిమ్మగడ్డ రమేష్కి యాంటీగా వచ్చిందని సందడి ఏంటి? నిమ్మగడ్డ రమేష్కి యాంటీగా వచ్చిందంటే నిమ్మగడ్డ రమేష్ తప్పు చేస్తే ఖచ్చితంగా కోర్టు చెప్తుంది. నిమ్మగడ్డ రమేష్ ఏమైనా రాజ్యాంగానికి అతీతమా, లేకపోతే ఏమైనా అతను ఎక్కడైనా దిగొచ్చాడా? ఎవరైనా సరే చట్టానికి అతీతంగా పనిచేయాల్సిందే, చట్టానికి అతీతంగా పనిచేయలేదు, చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. మేడం చెప్పండి, మీరు ఎలా మీకు ఎలా ఉంది మేడం మూమెంట్ ప్రతి గ్రామం తిరుగుతున్నారు కదా, ఎలా ఉంది మేడం? అంతా కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసిన 24 నెలల పరిపాలనని ప్రజలందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు, గ్రామాల్లో కూడా రాజకీయాలకు అతీతంగా పరిపాలన అందించే వ్యక్తుల్ని ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిందో ఆ అభ్యర్థుల్నే ఆ పాలక వర్గాన్ని ఎన్నుకోవడానికి ప్రజలంతా సుముఖంగా ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏదైతే విజయం ఖాయమని చెప్పి అటు వంగగీత ఇటు కన్నబాబు చెప్తున్నారు, ఇటీ కొన పరిస్థితి కెమెరా పర్సన్ నీస్వర్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ.